ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీఆర్ఎస్ ను వీడే వారిని అధికార పార్టీ సస్పెండ్ చేస్తోంది. సస్పెన్షన్లపై నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. అసంతృప్త నేతలకు పొంగులేటి వర్గం మద్దతు ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పువ్వాడ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న పొంగులేటి దాదాపు పార్టీని వీడినట్టుగా ఆయన తీరు కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో తన వర్గం నుంచి ఒక అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. ఇప్పటికీ మదిరిలో డాక్టర్ కోట రాంబాబు, ఇల్లందులో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరరావు, వైరాలో విజయాభాయ్, అశ్వరావుపేటలో జాలే ఆదినారాయణను తమ అభ్యర్థులుగా పొంగులేటి ప్రకటించారు. మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల కోసం వేట కొనసాగిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. వైరా నియోజకవర్గంలో అధికార పార్టీకి భారీగా గండిపడింది. దీంతో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, రాష్ట్ర మార్క్ ఫెడ్ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్, కొనిజర్ల ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్లను హైకమాండ్ సస్పెండ్ చేసింది. దాంతో పొంగులేటి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. అయితే వైరాలో బీఆర్ఎస్ కు నష్టం కలగకుండా ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. వైరాలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ పొంగులేటి వర్గంలోకి వెళ్లినప్పటికీ ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్టబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని జెండాను వదిలిపెట్టిన వారు తన గొయ్యి తామై తీసుకున్నట్లని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని సవాల్ విసిరే పొంగులేటి, ధైర్యముంటే పార్టీకి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ పై నమ్మకం ఉన్నవారే పార్టీలో కొనసాగుతారని, లేనివారు వెళ్లిపోవచ్చన్నారు మంత్రి. నియోజకవర్గ బాధ్యతలను తానే తీసుకుంటానని చెప్పారు. మొత్తంగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడెక్కుతున్నాయి. సార్వత్రిక సమరం వరకు ఈ పోరు స్థాయికి వెళ్తోందన్న చర్చ సాగుతోంది.